ఓకే ఓకే గైస్, మనమైతే అక్కడ డౌన్ అయ్యాం కదా. డౌన్ అయిన తర్వాత మళ్ళీ బ్రతికాను. బ్రతికిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు కదా. సో చూడండి, ఇప్పుడైతే వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడైతే దీంట్లో M10 ఉందన్నమాట. M10 నాకు కావాలి. అది కావాలంటే 200 కాయిన్స్ కావాలయ్యా. సో ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ తీసుకుందాం. మరి ఇక్కడెక్కడ స్టెప్స్, అదిగోండి ఎనిమి. వీడు నన్ను చూశాడా? ఏమోలేండి, మనమైతే హెడ్ షాట్ కొట్టి నాక్ చేసేసాం. అండ్ కిల్ కూడా వచ్చేసింది. ఇక్కడ 200 కాయిన్స్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి M10 తీసుకోవాలన్నమాట. ఓకే, అరే M10 ఏదిరా, అది ఉండి అటు సైడ్ ఉంది. రా వెబ్బుచ్చుకుండా, వచ్చేసింది. ఇప్పుడు రండ్రా. ఒక్కొక్కడు వచ్చారనుకోండి మీ తలకాయలు ఎగిరిపోతాయి. ఓన్లీ 1 ట్యాప్సే కొడదాం, ఓకేనా. ఇప్పటి నుంచి అరే యారు ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. అరే దీంట్లో రిపేర్ కిట్ దొరికాయి. M14 ఉంది కదా. సో ఈ గన్ కూడా చాలా బాగుపడుతుంది అనమాట. ఇప్పుడు మనం M10 Level 3 చేయాలి. Level 3 చేయాలంటే చిప్స్ కావాలి, కాబట్టి వెతకాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అసలు వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఎక్కడైనా ఎనిమిస్ ఉన్నారేమో చూద్దాం. అదిగోండి ఎవడో వస్తున్నాడు. ఓకే వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. అరే డ్రాగ్ పడదు ఏంట్రా. సో షార్ట్ రేంజ్కి వెళ్ళి 1 ట్యాప్ ఇచ్చేద్దాం. అరే యార్ ఓపీ, వీడికైతే 1 ట్యాప్ ఇచ్చేసాం. అండ్ కిల్ కూడా వచ్చేసింది. వీడితో ఇద్దరు అయిపోయారనమాట. ఇంకా ఇద్దరు ఉంటారు వీళ్ళ టీమ్మేట్స్ వచ్చేసి. వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి. దీంట్లో ఒక చిప్ దొరికిందనమాట. ఇది అప్గ్రేడ్ చేస్తే ఇంకా 2 చిప్స్ కావాలి. ఓకే అప్గ్రేడ్ అయితే చేసేసాం. అరే ఇంకొకటి ఉందా, ఇది ఎప్పటి నుంచి ఉందో చూసుకోలేదు. ఇంకా అప్గ్రేడ్ చేసేసాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఒకటి మాత్రమే. ఆ ఒక్కటి లూట్ బాక్స్లు లేదులేండి, కొనుక్కుందాం. మన దగ్గర టోకెన్స్ ఉన్నాయి కదా. అరే ఇక్కడిక్కడ స్టెప్స్ వస్తున్నాయన్నమాట. అదిగోండి ఏరా సడన్ ఎంట్రీలు. ఓపీ వీడి తలకాయ కూడా ఎగిరిపోయిందనమాట. అండ్ ఈ కిల్ కూడా వచ్చేసింది. ఇంకా ఒక్కడు మాత్రమే ఉంటాడనమాట. ఆ ఒక్కడిని వేసేస్తే టీం వైపు కూడా అయిపోతుంది. సో వాడు ఎక్కడున్నాడో వాడిని కూడా ఎత్తికి వేసేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక చిప్ కావాలి కాబట్టి ఇక్కడ తీసుకుందాం. ఓకే ఇక్కడ అదిగోండి 500 టోకెన్స్ అయిపోయాయి. ఇంకా అప్గ్రేడ్ కూడా చేసేసాం. వాడు ఎక్కడున్నాడో ఇదిగోండి, ఇక్కడికైతే ఒక అక్కయ్య వచ్చింది. ఓపీ అక్కయ్యనైతే డౌన్ చేసేసాం. అరే డౌన్ అయింది కాబట్టి ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ బ్రతికే ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ నుంచే వచ్చింది కాబట్టి ఇక్కడెక్కడైనా అదిగోండి అక్కడ నుంచి ఒకటి వెళ్తున్నాడు. అక్కడ లుడౌట్ వేసాడనమాట. ఇప్పుడు మనం కొంచెం షార్ట్ రేంజ్కి వెళ్తే ఇలా పడుతుంది హెడ్ షాటు. సో మనం కొట్టిన ప్రతి ఒక్కడికి హెడ్ షాటే కొట్టామన్నమాట. సో ఈ కిల్ కూడా వచ్చేసింది. వీడితో 5 కిల్స్ కొట్టాం. ఇంకా 40 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం. ఓకే అరే వీడిని ఇంతకు ముందే కదా కొట్టాను, మళ్ళీ వచ్చాడు. ఓపీ ఈసారి కూడా హెడ్ షాట్ కొట్టేసాం. పాపం రివైవ్ చేయగానే లూట్ కోసం ఇక్కడ దిగాడు. ఇంకా మనమైతే కొట్టేసాం. అరే ఇక్కడ ఎందుకో నాకు ఎనిమి ఉన్నట్టు అనిపిస్తుంది. అదిగోండి సైలెంట్గా లూట్ చేసుకుంటున్నాడు. అరే యార్ ఓపీ కొట్టే, అరే కొట్టే కదరా, ఇంకెంత కొట్టాలరా నీకు. ఇప్పుడు మాత్రం ఓపీ హెడ్ షాట్ కొట్టి నాక్ చేసేసాం. అండ్ కిల్ కూడా చేసేసాం. వీడితో 7 కిల్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరో డ్రాప్ చేస్తున్నారు. ఆహా అయిపోయింది కూడా. సో అక్కడ ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలీదు. మనం 7 మందిని కొట్టాం, అయినా టీం వైపు రాలేదు. సో వీళ్ళు ఎక్కడున్నారు అదిగోండి, అక్కడ నుంచి ఇద్దరు వెళ్తున్నారు. వీళ్ళే లాస్ట్ ఎనిమిస్ అనుకుంటా. సో ఒకడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. ఓపీ ఫైనలీ డౌన్ చేసాం. ఇంకొకడు ఉన్నాడు. అరే యార్ ఇడు వాల్ వేసాడే, ఆ వాల్ పగలు కొట్టేద్దాం. పగులు పగులు పగులు. ఓకే పగిలింది. అరే యార్ ఇద్దరు వేసేసారే, అంటే రివైవ్ ఇచ్చేసాడు. మన దగ్గర బాంబులు ఉన్నాయి కదా, ఈ బాంబులు వేద్దాం. 1, 2 ఇంకొకటి ఉంది, వేసేసాం. అరే డ్యామేజ్ పడట్లేదు, అంటే అక్కడికి వెళ్ళిపోయారా? అదిగోండి ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు. సో వీడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. అరే కవలరోకి వెళ్ళిపోయాడు ఇంకొకడు. అరే అరే ఏంట్రా, ఇప్పుడే కదరా కవలరోకి వెళ్ళావు, అప్పుడే కొడతావేంట్రా. సో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, షార్ట్ రేంజ్కి వెళ్దామా? షార్ట్ రేంజ్కి వెళ్తే కొట్టేయొచ్చులేండి. నువ్వు సౌండ్ పెంచరా, రుకో జరా సబర్ గురు. మ్యూజిక్ నవ్వద్దువై, అప్పుడప్పుడు ఇలా చనిపోవడం మనకు మామూలులేండి. అయినా ఆడిన ప్రతి గేమ్ బూయా కొడితే మనకు మజా ఏమొస్తుంది చెప్పండి. అందుకే ఇప్పుడు చనిపోయా? అరే నిన్నెవడ్రా మధ్యలో రమ్మంటున్నాడు. అరే ఇక్కడ ఎనిమి ఉన్నాడు. ఓకే వీడినైతే డౌన్ చేసేసాం. పైనుంచి ఇంకొకటి దిగుతున్నాడు. వీడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం కానీ వాల్ వేసుకున్నాడే, షార్ట్ రేంజ్కి వెళ్ళి కొట్టేద్దాం. అరే ఇటు కూడా వేసాడు. అమ్మయ్యా ఫైనల్లీ ఇటు వచ్చి కొట్టేసాం కానీ దొంగ డిమిట్రీ వేసాడు. అయినా వదులుతామా? ఓకే కిల్ కూడా తీసేసుకున్నాం. వీడిదే ఫస్ట్ కిల్ అన్నమాట.
సో ఈసారి ఎలాగైనా బూయ కొట్టాలి. అరే కిల్లేది అమ్మయ్యా అక్కడుంది అదిగోండి, ఎవడో ఎత్తేసాడేమో అనుకున్నా, అదిగోండి ఆ చెట్టు దగ్గర కూడా ఉన్నాడు. ఓకే వీడిని కూడా డౌన్ చేసేసాం. సో ముగ్గురు అయిపోయారు, ఇంకా ఒక్కడు మాత్రమే ఉంటాడనమాట. వాడు ఎక్కడున్నాడు? అదిగోండి ఆ ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, వీడే లాస్ట్ ఎనిమి అనుకుంటా. సో వాడు ఆఫ్లైన్ అయ్యేంటి, ఏమోలేండి ఎవడైతే మనకి ఏంటి మనకి ఇల్లు కావాలి. ఓకే వీడిని, అరే వీడు డౌన్ అయ్యాడు అంటే వీడు వేరే టీం అనుకుంటా. సో వీడిని కూడా కిల్ చేసుకుందాం. ఓకే 2 కిల్లులు వచ్చేసాయి, మొత్తం 4 కిల్స్ కొట్టాం. ఇంకా ఎక్కడున్నారు? వీళ్ళందరూ డౌన్ అయ్యారు కాబట్టి వీళ్ళ టీమ్మేట్స్ బ్రతికే ఉంటారు, ఎలాగైనా రివైవ్ ఇచ్చేస్తారు. వాళ్ళని కొట్టేస్తే రివైవ్ ఇయ్యర్లేండి. ఆహా ఇక్కడ చూడండి, నేను అనుకున్నట్టుగానే సైలెంట్గా రివైవ్ ఇచ్చేస్తున్నాడు. వీడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. అరే 1 ట్యాప్లు ఏంట్రా పడట్లేదు, ఇంతకుముందు గేమ్లో సరిగ్గా పడ్డాయి, ఇప్పుడేమో పడట్లేదు. మన బ్యాగ్లో కొంచెం చెత్త ఉంది కాబట్టి వాడి మీదకి వేసేద్దాం. ఓకే ఇంకా ఉందన్నమాట, ఇంకా వేసేద్దాం. ఓ మన దగ్గర గ్రెనేట్ ఉందా? ఉందన్నమాట, ఇప్పుడు అయిపోతాడు. అరే వాల్స్ వెళ్ళిపోయి, అరే వీడు ఫ్లాష్ బ్యాంక్కి డౌన్ అయిపోయాడు, నేడు వేస్ట్ అయిపోయిందే. సర్లేండి ఇంకా ఈ కిల్ తీసేసుకుందాం. ఓకే వచ్చేసింది, వీడితో 5 కిల్స్ వచ్చేసాయి. పీక్లో మొదలుపెట్టి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను, ఒక్కడు కూడా కనిపించలేదు. అదిగోండి ఇక్కడైతే ఒకడున్నాడు. ఓకే వీడినైతే నాక్ చేసేసాం. రమ్మను, ఇప్పుడు రమ్మను రా మీ టీమ్మేట్స్ని ఎక్కడున్నారు. అప్పటి నుంచి వెతికి వెతికి విసుకొచ్చేసింది, ఇప్పుడు రమ్మను ఒక్కొక్కటి తలకాయలు మాత్రం ఎగరేస్తా. రమ్మను అరే నేను ఎంతో కష్టపడి డౌన్ చేసుకున్నారా వాడిని, ఎత్తేసావు కదరా నా పడక్క. అరే నా కొడుకు నా కిల్లులు ఎత్తేసిన కాక ఇంకా నన్నే కొడుతున్నాడు, రారా నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తారా నువ్వు వచ్చా. అరే ఇక్కడ నుంచి ఇంకొకడు కొడుతున్నాడు అనమాట, ఓపెన్లో ఉండడం మంచిది కాదు, ఇంట్లోకి వెళ్ళిపోదాం. అరే ఎవడు షార్ట్ రేంజ్కి వచ్చేసాడు, సర్లేండి ఇక్కడ ఉందాం. అదిగోండి ఇంట్లో కూడా వచ్చేసాడు, మరి నన్ను చూశాడా? చూడలేదులేండి. సో అరే యార్ పక్కనైతే కుక్కలు అరుస్తున్నాయి, రారా నువ్వు. ఓకే వీన్నైతే నాక్ చేసేసాం, ఇంకా కిల్ తీసుకోవాలి, మళ్ళీ ఎనిమిస్ వచ్చేస్తారు. ఓకే కిల్ కూడా వచ్చేసింది, అదిగోండి ఎవడు వచ్చేసాడు అప్పుడే. ఓకే వీడికైతే లైట్గా డ్యామేజ్ ఇచ్చాం ఇంకో బుల్లెట్. అరే యార్ పర్లేదే ఇప్పుడు కొట్టేద్దాం. అరే వాడు డౌన్ అయ్యాడు. అరే షూట్ యార్ బ్యాగ్స్ నుంచి ఇంకొకటి కొట్టారా? అమ్మ ఇంజక్షన్ ఉంది కాబట్టి బతికేస్తాం బతికేస్తాం. అమ్మయ్యా బతికేస్తాం వాళ్ళ అమ్మయ్యా. ఇంకా బయటికి వెళ్ళొద్దు, ఫస్ట్ హెల్త్ వేసుకుందాం. హెల్త్ వేసుకోకుండా బయటికి వెళ్తే మళ్ళీ కొట్టేస్తాడేమో. నా 4 వెస్ట్ ఎగ్గిరి కొట్టేశాడు ఈ దొంగన కొడుకు. సర్లేండి ఇడు మళ్ళీ బతికాడా? అదిగోండి బతికాడు. ఓకే వీడినైతే ఫైనల్లీ మనం కొట్టేసాం. ఇంకా 9 మంది ఉన్నారనమాట, 9 మందిలో ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం. సో ఇప్పటికే 11 కిల్లులు కొట్టేసాం, ఇంకా ఎన్ని కొడతామో చూద్దాం. ఇదిగోండి ఇక్కడైతే ఎల్చెఫ్ బిల్డింగ్లో ఉన్నారు, ఒక్కడైతే కనిపిస్తున్నాడు. ఓకే వాడికైతే హెడ్ షాట్ కొట్టేసాం, ఇంకా ఒక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు అక్కడ. సో ఇక్కడ గ్రెనేట్స్ వేద్దాం. అదిగోండి రివైవ్ వేయడానికి వచ్చేసాడు. గ్రెనేట్ ఎక్కడ ఎక్కడ రా. అదిగోండి వచ్చింది. ఓపీ ఇద్దరికి డ్యామేజ్ పడింది, ఇంకా ఉన్న గ్రెనేడ్స్ అన్నీ వేసేద్దాం. అరే అయిపోయాయా పైన కలిపారు? అరే ఒక డౌన్ అయ్యాడు, ఇంకా ఫాస్ట్గా పైన కలిపారు, ఇంకొకడు డౌన్ అయ్యాడు. అరే డెమిట్రీ వేసాడు కదా ఫాస్ట్గా వెళ్ళాలి. అదిగోండి ఓపీ ఫైనల్లీ ఇద్దరిని కొట్టేశాం. ఆహా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఒక్కడే ఉన్నాడనమాట, వాడు లాస్ట్ ఎనిమి కాబట్టి ఎలాగైనా హెడ్ షాటే కొట్టాలి. నువ్వు సౌండ్ పెంచరా. ఓకే మనం అనుకున్నట్టుగానే లాస్ట్ ఎనిమికి హెడ్ షాట్ కొట్టి బూయ కొట్టేసాం. సో ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బై బాయ్.